ముస్లింలకు పరమ పవిత్రమైన బక్రీద్ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో వసతులు కల్పించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి ఆదేశించారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని తన కార్యాలయంలో నియోజకవర్గ మండలాల ఎంపీడీఓలు, ఇతర అధికారులు, ముస్లిం మైనారిటీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆమె మాట్లాడుతూ, తన విజయంలో కోవూరు నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణుల పాత్ర చాలా విలువైందని, తనకు అండగా నిలిచి ఒక ఆడపడుచుగా గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 17వ తేదీన బక్రీద్ సందర్భంగా కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లింలు ప్రార్థనలు చేస్తారని, వారి కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎక్కడా ముస్లిం సోదరులకు అసౌకర్యాలు కలగకూడదని, ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అందరికీ నమస్కారం. ఎన్నికల ద్వారా నాకు ముస్లిం సోదరులతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. నా గెలుపులో కోవూరు నియోజకవర్గంలో ముస్లిం సోదర సోదరి మండల పాత్ర చాలా విలువైంది. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి, నన్ను ఆడపడుచుగా భావించి గెలిపించిన ముస్లిం సోదర సోదరి మండలికి అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. సోమవారం బక్రీద్ సందర్భంగా కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. కాబట్టి ఎంతో పవిత్రంగా ఈ బక్రీద్ కోసం మనం అన్ని ఏర్పాట్లు చేయాల్సింది. ఎక్కడ ముస్లిం సోదరులకు అసౌకర్యాలు కలగకూడదు, దానికోసమేనే ఈ సమీక్ష సమావేశం ముస్లిం సోదరులతోటి, ఎంపీటీ ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించండి. ప్రార్థనా స్థలాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలి. అదేవిధంగా ఈద్గాల వద్ద తప్పకుండా ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేయాలి. ప్రార్థన చేసేందుకు ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉండకూడదు, ఉంటే తప్పకుండా నా దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ అసంతృప్తి అనేది ఉండకూడదు. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని ముస్లిం సోదరులకి సహాయపడాలని చెప్పి కోరుకుంటాను. అదేవిధంగా శానిటేషన్కి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. చెత్త చెదారాలు వేసేందుకు డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలి. విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో కరెంట్ సరఫరాలు ఆటంకం కాకుండా చూసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. లైట్లు లేని చోట లైట్లు కూడా వేయించండి. పెద్ద ఎత్తున ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో పంచాయతీ ఆధ్వర్యంలో షామియానాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. నీటి వసతి లేని చోట తప్పకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని, అలాగే తాగునీటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. వసతులు ఏర్పాట్లు తప్పకుండా ఆయా స్థానిక నాయకుల సలహాలు తీసుకోవాలని చెప్పి అధికారులను కోరుకుంటున్నాను. ఆదివారం మధ్యాహ్నం కల్లా ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసి ముస్లిం సోదరులు అడ్డు చేసుకోవడానికి ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్లకి సహాయం చేయాలని చెప్పి ఆఫీసర్లను అందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.